ఒక అభాగ్యుడి కుటుంబానికి ఒక పేద కుటుంబం వాళ్ళకి కన్నీళ్లు చూడలేక స్పందించి వాళ్ళు న్యాయం చేయమని చెప్పి అడిగినందుకు పెట్టిన కేసులో కోర్టు కొట్టేసినప్పటికి కూడా ఇవాళ రాత్రి వచ్చి వెంకరెడ్డి గారు ఏం పాపం చేసినంటే వెంకరెడ్డి గారు ఇక ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండం మేము వెంకరెడ్డి గారు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు కానీ అదేవిధంగా కంది లక్ష్మణరెడ్డి గారు ఎడ్ల మహేందర్ రెడ్డి ఇంకా అనేకమైన సర్పంచులు వీళ్ళు ఇక లొంగేటట్టు లేరు వీళ్ళు మాకు రేపు కంటగింపుగా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావించి డిమోరలైజ్ చేయాలి వీళ్ళను కేసులు పెట్టేయాలి వీళ్ళను లోపడబడేయాలి జైల్లో పెట్టాలి పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నీచమైన కుట్రలో భాగంగా రాత్రి ఒక 20-25 మంది మఫ్టీలో ఉన్న పోలీసులు వెంకరెడ్డి గారి అపార్ట్మెంట్కు పోయింది రాత్రి మధ్యరాత్రి. నిన్న జెండా వందనానికి ఎంపీపీగా బాధ్యతలలో భాగంగా అక్కడే జెండా వందన కార్యక్రమంలో ఉన్నాడు, 2 గంటల దాకా ఉన్నాడు. 2 గంటల దాకా అక్కడ సపోర్ట్ చేయనటువంటి పోలీసులు ఇవాళ హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉన్నటువంటి వెంకరెడ్డి గారి ఇంటికి రాత్రిపూట పోయి ఇవాళ మీకు అరెస్ట్ చేసేది. అంటే ఆ కేసు కొట్టేసిననే సోయి కానీ ఇంకిత జ్ఞానం కూడా లేదు ఆ పోలీసులకి. దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది అంటే ఎంత నీచాలు కూడా కడుతున్నారు. నేను ఒకటే, ఇలాంటి పిచ్చి వేషాలు ఉజలబాలు కూడా వేసిండు. 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కేసులు మేము తిరగదోడతాం, మీరు ఆనాడు అన్నలకు అన్నం పెట్టినటువంటి కేసులు తిరగదోడతాం, ఆనాడు సద్దులు మోసిన చెప్పి తిరగబడతాడతామని చెప్పి బెదిరించినటువంటి సందర్భాలు మేము ఉజలబాలు చూసినాం 20 ఏళ్ల క్రితం నాటిది సంబంధమైన కేసులు. సేమ్ అట్లనే ఇవాళ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ వెంకరెడ్డి గారు కానీ లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు కానీ దేనికి వనపర్తికి చెందినటువంటి నాయకులు రవి గారు, రాంబాబు గారు, అశోక్ గారు వారు కూడా చేనేత ఉన్నారు. ఇవాళ ఇంకా అనేక మంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు తెలుగు పాత తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, సిపిఐ పార్టీ నాయకులు కావచ్చు, సిపిఎం పార్టీ నాయకులు కూడా కావచ్చు, మేమందరికందరం మీరు వస్తారు జైన్ అవుతామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ సంకేతాలు పంపుతున్నారు. మేము కూడా త్వరలోనే వచ్చేస్తాం. అదేవిధంగా వరంగల్ ఈస్ట్లో ప్రదీప్ రావు గారని 2 సార్లు టికెట్ ఆశించి ఆయన రాలేదు, ఆయనకు వారు కూడా మనం రాజీనామా చేసిండ్రు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సొంత తమ్ముడు, వారు కూడా జైన్ కాబోతూ ఉన్నారు, వారు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ విధంగా ప్రజా కదలికలు నాయకుల యొక్క రాజీనామాలతో బెంబేలెత్తిన టీఆర్ఎస్ పార్టీ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా భావించి ఇలా మా బండి సంజయ్ గారి పాదయాత్ర ఏదైతే కొనసాగుతుందో బండి సంజయ్ గారి పాదయాత్ర మీద ప్లాన్డ్గా 100 మంది కర్రలతో జెండాలు పట్టుకునే కర్రలతో రాళ్ళేసుకొని ఇలా అకారణంగా దాడి చేసిండు. నేను మా బండి సంజయ్ గారు వారు వివరించడం జరిగింది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు అనేటివి పర్మిషన్తో కూడుకొని చేసేటువంటివి. ఈ ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం వాళ్లకు ఎక్కడికక్కడ రక్షణ కల్పించాలి, ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకోవాలి, ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ పోలీసుల సాక్షిగా ఇవాళ ప్రగతి భవన్ కేంద్రంగానే ఆదేశాలు ఇచ్చి అక్కడ మా బండి సంజయ్ గారి మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద రాళ్ళు రువ్వి కర్రలతో దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసిండ్రు. అందులో ఒక బిడ్డ ఇవాళ సీరియస్గా ఉంటే యశోద హాస్పిటల్ తరలించినట్టుగా యాదవ్ సర్పంచ్ గారిని యశోద హాస్పిటల్లో జరిగినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ మా సర్పంచుల, మా నాయకుల, మా కార్యకర్త రక్తాన్ని కళ్ళ చూసేటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీ దౌర్జన్యాలు, మీ దుర్మార్గాలు, మీ అణచివేత పద్ధతులు, మీ పోలీస్ రాజ్యం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి తప్పకుండా చరమగీతం పట్టి రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వం కాబట్టి ఇంకా బానిసలుగా వివరించకండి, న్యాయంగా ధర్మంగా మొత్తం తెలంగాణ గడ్డ మీద ఈ ప్రభుత్వం మీద వెగటు కలిగింది కాబట్టి, ముఖ్యమంత్రి గారి మీద ఒక అసహ్యమైన భావం ఏర్పడింది కాబట్టి,
ఈ పార్టీ రేపు మనడ కొనసాగించలేదనేటువంటి భావన వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారికి మనం అండగా ఉండొద్దు గెలిపించొద్దు గెలిపిస్తే ఇవాళ మనం ఏ వేదన అనుభవిస్తున్నామో ఎంపీటీసీలకు ఎంపీపీలకు అధికారాలు లేక నిధులు లేక ఎంత ఘోష అనుభవిస్తున్నారో జెడ్పీటీసీలకు జెడ్పీ చైర్మన్లకు నిధులు లేక ఎట్లా ఘోష అనుభవిస్తున్నారో గ్రామ పంచాయతీలలో 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే ఆ పని చేసి కూడా బిల్లులు రాక ఎట్లా ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉందో ఇవన్నీ పోవాలంటే కేసీఆర్ గారిని ఒడగొట్టితేనే నిజమైనటువంటి ప్రజాప్రతినిధులం అనే భావంతో అనేక మంది సర్పంచులు అనేక మంది ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు రాజీనామా చేయడం సిద్ధపడ్డారు. రాజగోపాల్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు.